असెంబ్లీలో సమయంలో బిల్ తీసుకొచ్చారు ఆ బిల్ ఏంటంటే సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే ఏది మధ్యం నుంచి ఆదాయం పెరగాలంట 75000 కోట్లు అప్పు చేస్తున్నారు మీరు తాగేదానిపైన ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టే ముఖ్యమంత్రి మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని ఇంకో పక్క మన తాగితేనే సమక్షేమ కార్యక్రమాలు తాగకపోతే సమక్షేమ కార్యక్రమాలు బంద్ రేపు రాబోయే రోజుల్లో మీ అందరి కూడా చూస్తే గంజాయి కూడా పెంచుతాడు గంజాయి అమ్మి మీ దగ్గర గంజాయి తాగించి పిల్లల్ని చదివిస్తాడు ఏం తమ్ముళ్ళు బాధ అనిపించదా మీకు ఇవన్నీ ఏమైపోతామని సమాజం ఇదేనా మనం కోరుకునే సమాజం ఈ రోజు నేను అడుగుతున్నా ఇక్కడ మీరందరూ ఉన్నారు 8వ రోజు 7వ రోజుకి వచ్చాం వరదలు వచ్చి ఈ నెలలో 2 సార్లు వచ్చాయి ఇప్పటికే 3 సార్లు 4 సార్లు వరదలు వచ్చాయి ఈ సంవత్సరంలోనే ఈ ముఖ్యమంత్రి కనీసం వస్తువులన్నీ తెచ్చిపోతే ఒకప్పుడు నేను 25 కేజీల నుంచి 50 కేజీల బియ్యం ఈ పేదవాళ్ళంటే అంత లెక్కలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇల్లు కూలిపోయింది ఏమీ వాళ్ళకందరూ కూడా ఇల్లు మంచి పర్మనెంట్ ఇల్లు కూలిపోతే 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ఏమి నీకేమైనా పెద్ద నష్టం వస్తుందని అడుగుతున్నా నేను ఎవరి డబ్బులు మన డబ్బులే మనం కట్టే పన్నుల డబ్బులే జగన్మోహన్ రెడ్డి అవినీతిలో మనం మాట్లాడడం లేదు అతను ఎవరు కూడా ఇవ్వడు మళ్ళా మనల్ని దోపిడీ చేస్తాడు మన డబ్బులు ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రికి మనసు రాలేదంటే ఈ పేదవాళ్ళ పైన కార్యక్రమం లేదంటే మళ్ళా అందులో కూడా 2000 కూడా తెలుగుదేశం అయితే నేను ఇవ్వను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ఇస్తానని సిగ్గు లేకుండా చెప్తున్నారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కాల చాలా బాధేస్తుంది మనల్ని బెదిరిస్తున్నారు భయపడవలసిన అవసరం లేదు నా లెక్క ప్రకారం ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం పనిచేయాలి ప్రతిపక్షం ప్రశ్నించాలి ఈ ముఖ్యమంత్రి ఓటేసింది పనిచేయమని అందరిని సమానంగా చూడమని వివక్షతు లేకుండా అందరికి కూడా సహాయం చేయమని ఓట్లేశారు ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే అడగమని నన్ను ప్రతిపక్షంలో పెట్టారు నేను వచ్చి అడిగితే ఈ ముఖ్యమంత్రికి చాలా బాధ ఎవరు మాట్లాడినా వాళ్ళు నోరు నొక్కేయాలని చెప్పి చూస్తారు ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాదు నేను కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు నేను ఇదే అలవాటు కొనుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడికి ఎవరికైనా ఒక పని అయ్యేదా తమ్ముండో అని అడుగుతున్నా ఇప్పుడే నేను సర్వేపల్లిలో చూశాను ఆ నియోజకవర్గంలో ఒక ముస్లిం సోదరుడి యొక్క షాపు మొన్న అసెంబ్లీ నన్ను అవమానించారని ఒక ధర్నా చేసి ఒక రుక్లైన్ పంపించి ఆగా మేఘాల పైన అంతా పక్కన్ని షాపులు ఉన్నాయి ఒకే షాపు కూల్ చేశారు అంటే భయభ్రాంతులు చేయడం ఇలాంటి తప్పుడు విధానాలు చూస్తున్నా నేను ఒకటి చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి మళ్ళా ఇక్కడే ఉంటారు 2 ఏళ్ల తర్వాత ఎక్కడికి పారిపోలేదు ఈ భూమి మీదనే ఉంటారు ఇక్కడే ఉంటారు నా మంచితనాన్ని చూశారు ఇప్పుడు చెప్తున్న మర్యాదగా కానీ మీరు మారకపోతే కబద్దార్ గుర్తుపెట్టుకోండి చూపిస్తాం ఆ తల్లి మాట్లాడింది ఎంత ఆవేదనతో మాట్లాడింది ఈ 2 వార్డులు 2 వీధులు తెలుగుదేశం అని మమ్మల్ని లెక్కబెట్టి మాకు ఏమీ ఇవ్వలేదని రేపు నేను కూడా అదే మరి లెక్కబెట్టిస్తే ఏమవుతుందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు రాజకీయాలకు ఇవి మంచివి కాదు సమాజ హితం కోరే విధంగా చెప్తున్నా హెచ్చరిస్తున్నా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తన మార్చుకోవాలి ఈ ఎమ్మెల్యేలు కూడా ప్రవర్తన మార్చుకోవాలి వీళ్ళు అనుకుంటున్నారు మొన్న ఏదో ఎలక్షన్లో బెదిరించి ఓట్లు వేసుకుంటే గెలిచామని అప్పటికే బోర్డంత వ్యతిరేకత ఉంది వీళ్ళ పైన నేను చెప్తున్నా రేపు కానీ వీళ్ళకి ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రండి మిమ్మల్ని శంకరమాన్యాన్ని వర్తింపజేస్తాను నేను ఇప్పుడు ఆ రాజకీయాలు ఇప్పుడు మాట్లాడడం మళ్ళీ మాట్లాడతా నేను ఇప్పుడు కోరేది ఒకటి
ప్రతి ఒక్కరికి ఒక ప్యాకేజ్ ఇవ్వాలి బాగా నష్టపోయారు నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలి అంత పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు కూలి పనులు కూడా లేని పరిస్థితి వచ్చింది మళ్ళా రేపు వర్షాలు పడితే పోతే వస్తే మళ్ళా మీకు పనులు ఉండవు కనీసం ఇలాంటి సమయంలో ఇంత మునుపు అయితే ఒక పది రోజులకు పది రోజులు సరిపోయే నిత్యావసర వస్తువులను ఇచ్చేవాళ్ళం ఒక ఐదు పది వేల రూపాయల క్యాష్ కూడా ఇచ్చాము